ఇది ఫస్ట్ టైం. కానీ ఈ డెసిషన్ తీసుకోవడం దీనివల్ల భవిష్యత్తులో ఏమన్నా కలిసి వచ్చేది ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే ప్రజలు ఏమన్నా సింపతి పెరిగి ఎలాగ ఎన్నికల్లో దిగినా మేము గెలవం, ఇంకా ఆల్రెడీ చెప్తున్నారు కదా నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఇంకా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ఇంక ఎన్నికల్లో పోటీ చేసే ఉపయోగం ఏముంది? అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నియమించామని ఎన్నికలు పెట్టమంటే బాధ్యం అదే మళ్ళీ పోయి నియమించి. ఇప్పుడు నీలం సాహ్ని అయినా నిమ్మగడ్డ అయినా కమిషనర్లే. ఇప్పుడు ఇంతకుముందు మరి ఆ లెక్కన అయితే ఇంతకుముందు జరిగిన ఎన్నికలన్నీ ఆయన నీకు ఫేవర్గా చేసి పెట్టినట్ట, మరి రిజల్ట్ రావాలిగా. బేసిక్గా అది ఆడలేక మధ్యలో ఓడి అంటారు కదా, ఎవరో లే ఆవిడ వచ్చి ఓటే పెద్ద ఏంటి పోలింగ్ ఏమన్నా? ఎప్పుడూ అధికారుల చేతకానితనం ఉంటుందంటే జనం పోలింగ్ బూతులకి రాలేనప్పుడు, ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అయిపోయినప్పుడు, బాగా మూడోది వచ్చేటప్పటికి ఆ పోలింగ్ దగ్గర రిగ్గింగ్లు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడాలు, కత్తులతో దాడులో, బాంబులతో దాడులో చేస్తే ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఈ అట్లాంటిది ఏం లేవు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా చాలా చెదురుమదురు సంఘటనలు అంటాం మనం. అంటే కామన్గా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇది అసలు ఇది కౌంటే కాదు మామూలు ఎన్నికలతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఓన్లీ జరుగుతున్నదల్లా ఏంటంటే నీకు ఓటేసే మనుషులు తగ్గారు. దానికి రీజన్ ఏంటంటే అది పవర్లో ఉంది. మొన్న ఈ మధ్యనే వచ్చింది, మధ్యలో కోవిడ్తో ఒక ఏడాది పనులు జరగల, పని జరగనప్పుడు కూడా సంక్షేమం ఇచ్చింది. సంక్షేమం రైటా రాంగా అన్న డిబేట్కి పో నువ్వు. ఇప్పటికిప్పుడైతే మార్చలేవు కదా నువ్వు. ఇంకోటి ఇంకో మూడేళ్ళు పవర్ ఉంటుంది, ఆ ఇది కూడా ఉంటుంది అవన్నీ. దాన్ని ఇప్పుడు నంద్యాలలో నువ్వు గెలిచావంటే, కాకినాడలో నువ్వు గెలిచావంటే రీజన్ ఏంటి? అదే వైసీపీ కాడ వదిలేసిపోలేదుగా, చేసిందిగా కంటెస్ట్ చేసిందిగా. ఎందుకు? అప్పుడే ఆ రోజున పారిపోయి ఉంటే అయిపోయి ఉండేదిగా వైసీపీ పరిస్థితి కూడా, అప్పుడు ఇంకొకళ్ళు దిగాల్సి వచ్చేది. కాబట్టి ఎలక్షన్లలో కార్డు వదిలేయడం అంటే మన గుండెకాయ తీసి మనం పక్కన పెట్టినట్టు. అంటే ప్రస్తుతానికి నేనైతే చంద్రబాబు గారు మాత్రం అట్లా నిర్ణయం తీసుకోరేమో అనుకుంటున్నా. అంటే ఆయనకి ఇచ్చారు కదా వీళ్ళందరూ కలిసి వాళ్ళు వద్దని చెప్పేసేసి, ఆయన లేదు లేదు మనం పోరాడాల్సిందే కార్యకర్తల ఫీడ్బ్యాక్ అనేనో ఏదన్నా చెప్పి ఆపాలి. అలా కాకుండా ఆయన కూడా బహిష్కరణ స్టేట్మెంటే ఇచ్చారు అంటే అది చారిత్రక తప్ప. ఎందుకంటే